వీడియో రిలీజ్ అయిన ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి కాల్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లో చాలా పెరిగింది కస్టమర్స్. ఇది ఒక మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అహ్మదాబాద్ లో ఉంటుంది. చాలా బాగుంది రెస్పాన్స్. సో 190 నుంచి స్టార్ట్ నా 190 ఓకే. మనకి పొంగల్ కలెక్షన్ మొత్తం వచ్చింది. సో అందులో మనకి చాలా లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు అవి చూసేద్దాం. కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడుతుంటారు, కొంతమంది లైట్ కలర్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి అన్ని షేడ్స్ ఆఫ్ కలర్స్ లో కూడా మనకి డిజైన్స్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. సో చూడండి మీకు ఏదైతే బ్రాండ్ లో ఎం ఏదైతే వస్తుందో ఎగ్జాక్ట్ ఎం ఉంటుంది. కొంచెం హాఫ్ ఇంచ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ప్రింట్స్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అన్ని కూడా స్వెట్ సోకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. మినిమం అయితే 3 వస్తాయి. 3 ఇంకా అబౌవ్ అనేది ఇంకా ప్రింట్ ప్రకారం ఉంటుంది. దాంట్లో ఎన్ని సెట్ అవుతాయి అని. ఓకే స్టార్టింగ్ నుంచి హై రేంజ్ వరకు కలర్ కి షింకేజ్ కి సేమ్ గ్యారెంటీ ఉంటుంది. కస్టమర్స్ నుంచి ఎలా డిమాండ్ ఉంటుందంటే ఇందులో ఇంకా కలర్స్ తీయండి, ఇంకా చేయండి ప్రొడక్షన్ అని ఇలా బాగా నడుస్తుంది ఈ మధ్య. సేమ్ అంటే హాఫ్ లో యూజువల్ గా డెనిమ్ అంటే మనకి ప్లెయిన్ లో ఉంటాయి కదా, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్టైలిష్ గా కావాలనుకునే వాళ్ళకి ప్రింట్ లాగా అన్నమాట. ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు, బాగుంది. కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉండాలి షర్ట్ కలెక్షన్స్ అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. థిక్నెస్ ఉండే పార్ట్ లో ఏమైతుంది అంటే మనకు కలర్ గ్యారంటీ 100%. అందరు వైట్ అండ్ బ్లాక్స్ లో కలర్ గ్యారంటీ ఇవ్వరు, బట్ మా థిక్నెస్ అంతా మంచి ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా 100% కలర్ గ్యారంటీ. మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ లో ఏది వచ్చినా సరే సెట్ వైస్ తీసుకొచ్చేనే మేము దాని బదులు వేరే సెట్ ఏదో రీప్లేస్ చేసుకో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్లో ఉన్నటువంటి వినాయక్ అపరల్స్ వారికి సంబంధించిన షర్ట్ కలెక్షన్స్ చూడడానికి. సో ప్రీవియస్ కూడా వీళ్ళకి సంబంధించిన వీడియో చేశానండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను పొంగల్కి సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూపించబోతున్నాను, షర్ట్స్ అలాగే జీన్స్ కలెక్షన్స్లో. సో షర్ట్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ 190 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 350-400 రేంజ్ వరకు కూడా షర్ట్ కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఒక మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అహ్మదాబాద్లో ఉంటుంది, బట్ అందరూ కూడా అంత దూరం వరకు వెళ్ళలేరు కదా. సో మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఏంటంటే నియర్ బై దగ్గరగా ఉండడం కోసం మనకి సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్లో ఈ స్టోర్ అనేది కొత్తగా పెట్టారు, అండ్ మంచి రెస్పాన్స్ వస్తుందండి. సో దట్ ఏంటంటే ఇక్కడికి దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే చాలా మంది కస్టమర్స్ కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి. సో అదొక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు ఈ స్టోర్ పెట్టడానికి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అండి, బల్క్లో మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. రీటైల్లో సింగిల్ పీస్ 2 పీస్ లాగా ఇవ్వరు. కొత్తగా షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే మీరు ఇక్కడికి విజిట్ చేసి బల్క్లో మీరు స్టాక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఏంటంటే స్టోర్కి విజిట్ చేయని పరిస్థితులు ఉన్నట్టయితే కనుక ఆన్లైన్ ద్వారా త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన షర్ట్ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళకి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ చూసేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనకు షర్ట్ కలెక్షన్స్ చూపించడానికి సంపత్ గారు మనతో పాటు ఉన్నారండి. బట్ కలెక్షన్స్ చూసే ముందు లాస్ట్ టైం వీళ్ళకి సంబంధించిన వీడియోస్ చేశాం కదా, సో వాటి యొక్క రెస్పాన్స్ ఏ విధంగా వచ్చిందో అడిగి తెలుసుకుందాం. సో హలో సంపత్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. సో చెప్పండి, మీకు లాస్ట్ టైం వీడియోస్ చేశాం కదా, సో కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అండ్ మీకు రెస్పాన్స్ ఎలా అనిపించింది? ఈ వీడియో రిలీజ్ అయిన ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ నుంచే కాల్ స్టార్ట్ అయిపోయాయి మాకు. సో ఒక ఫ్లో చాలా పెరిగింది మేము కస్టమర్స్కి. అండ్ వాళ్ళు వచ్చేసి మాక్సిమం కస్టమర్స్ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి ఆర్డర్స్ అనేవి, క్యాటలాగ్ తీసుకుంటారు, వేరే వేరే స్టేట్స్ కూడా కవర్ అంటే త్రూ వాట్సాప్ ద్వారా పంపించేస్తున్నారు. ఓకే, చాలా బాగుంది మేము రెస్పాన్స్ అయితే. ఇంకా కస్టమర్స్ వచ్చేసి మనకి ఆన్లైన్లో క్యాటలాగ్ తీసుకుని వాళ్ళ సెలెక్షన్ పంపించగానే నెక్స్ట్ డే పార్సల్ అలా చాలా బాగుంది రెస్పాన్స్ అయితే. ఓకే సార్, కాల్స్ అయితే చాలా వస్తున్నాయని చెప్తున్నారు. సో బిజినెస్ చేసే వాళ్ళు కాల్ చేస్తున్నారు, రీటైల్ వాళ్ళు కూడా చేస్తున్నారా? బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు మ్యామ్. ఒక 70% బిజినెస్ వస్తే ఒక 30% సింగిల్ యూజర్స్ వస్తున్నారు, ఎండ్ కస్టమర్ రిటైల్ పీస్ ఇస్తారని చెప్పేసి. స్టిల్ మనం చెప్పాము ప్రీవియస్ వీడియోలో, బట్ స్టిల్ చెప్తున్నారు. ఆ కస్టమర్స్ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, అంటే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఆర్ ప్లాన్ చేసే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, బికాస్ మేము బల్క్ లో మాత్రమే సేల్ చేస్తాము. సింగిల్ పీసెస్ ఆర్ మొత్తం ఫ్యామిలీకి అన్ని సైజెస్ లో అంటే అలా కూడా ఇవ్వండి. ఓకే, సో సింగిల్ పీస్ లాగా ఇవ్వరండి, గుర్తుంచుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను, మెన్షన్ చేస్తాను. ఈవెన్ దో చాలా మంది కమెంట్ సెషన్ లో అడుగుతూ ఉంటారు అండ్ వీళ్ళకి కాల్ చేసి కూడా అడుగుతూ ఉంటారు, బట్ దయచేసి ఇది గుర్తుంచుకోండి, ఇది హోల్సేల్ స్టోర్, బల్క్ లో మాత్రమే పర్చేస్ చేయాలి. డైరెక్ట్ గా వచ్చే వాళ్ళు మీరు సెట్ లాగా కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఈ రోజు వీడియోలో ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు అండ్ ప్రైస్ రేంజెస్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి? సో 190 నుంచి స్టార్ట్ మనకి పొంగల్ కలెక్షన్ మొత్తం వచ్చింది. న్యూ కలెక్షన్ అవుతూనే ఉంటున్నాయి మన దగ్గర. సో ఎవ్రీ 4 డేస్ కి, యాజ్ ప్రీవియస్ గా చెప్పినట్టు, 4 డేస్ కి డిజైన్స్ అప్డేట్ అవుతూనే ఉన్నాయి. సో అందులో మనకి చాలా లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి, ఇప్పుడు అవి చూసేద్దాం. సార్ ఫస్ట్ కలెక్షన్ ఏం చూపించబోతున్నారు? సో యాజ్ ప్రైస్ స్టార్టింగ్ నుంచి 190. సో మీకు కలెక్షన్ చూపిస్తాను లేటెస్ట్. ఇది ప్రింటెడ్ చెక్స్ లో మ్యామ్. ఓకే, ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్. ఓకే, ప్రింటెడ్ చెక్స్. ఇందులో కలర్ చాయిస్ చాలా ఉంది, కలర్స్ అనే చూపిస్తాను. అంటే ఒక్కొక్క పీస్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి సుమారుగా? మినిమం అయితే 3 ఉంటాయి మ్యామ్, మాక్సిమం 12-13 వరకు కూడా వెళ్తాయి, ప్రింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకొక టైప్ ఆఫ్ చెక్ అండి, సో బ్లూలో చూస్తున్నాము. ఇవన్నీ కూడా కాటన్ బేస్డ్ ఫ్యాబ్రిక్స్ కదా? కాటన్ లోనే ప్రింటెడ్ చెక్స్. ప్రింటెడ్ చెక్స్ ప్రైస్ రేంజ్ ఇది 190.
ఓకే. సో అన్ని కలెక్షన్స్ కూడా 190 రేంజ్ సంబంధించిన కలెక్షన్స్ అండి. అన్ని చెక్ డిజైన్ లో చూస్తున్నాము. సో చెక్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. సో వాటి యొక్క డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సిల్ పాకెట్ కూడా చూడొచ్చు. మనకి పాకెట్ లెంత్ కూడా 4 ఫింగర్స్ ది వస్తుంది. నార్మల్ ఈ మధ్య ఇందులో కూడా షార్టేజ్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. సో అలా కాకుండా మనం ప్రాపర్ గా ఇస్తాం. ఫర్మా అయితే మీకు ఎగ్జామ్ బ్రాండ్ ఉంటుంది ఖచ్చితంగా. బ్రాండ్ ఫర్మా ఓకే. సో చూడండి, సో మీకు ఏదైతే బ్రాండ్ లో ఎం ఏదైతే వస్తుందో ఎగ్జాక్ట్ ఎం ఉంటుంది. కొంచెం హాఫ్ ఇంచ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఎన్ని సైజెస్ ఉంటాయి? ఎంఎల్ ఎక్స్ఎల్ రోల్ వస్తుంది. రోల్ ప్యాకింగ్ లో వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్. ఎంఎల్ ఎక్స్ఎల్ ఇప్పుడు మనకి కస్టమర్స్ మేబీ అప్రోచ్ అయ్యే వరకు మన దగ్గర ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సెట్స్ వచ్చేసి ఉంటాయి. ఓకే. ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ రెండు అవైలబుల్. డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఉంటాయి అండి. సో చెక్స్ లో ఇంకొక డిఫరెంట్ డబుల్ లైన్స్ వచ్చేసి ఉంటాయి. ఇందులోనే కలర్స్ చూడండి. సో విధంగా చాలా కలర్స్ ఉంటాయండి. కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది లైట్ కలర్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి అన్ని షేడ్స్ ఆఫ్ కలర్స్ లో కూడా మనకి డిజైన్స్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 190 రేంజ్. సో నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? స్టార్టింగ్ రేంజ్ అన్నమాట ఇది కూడా. స్టార్టింగ్ రేంజ్ 190 రేంజ్. కాకపోతే ప్రింటెడ్ లో. ప్రింటెడ్ లో మనకి కొంచెం ఫంకీ ప్రింట్ వస్తుంది. ఓకే చూడండి, మనకి ప్రింటెడ్ లో ఉంటుందన్నమాట. ఇందాక టోటలీ చెక్స్ లో చూసాం కదా, సేమ్ 190 రేంజ్ లోనే మనకి కాటన్ ఫ్యాబ్రిక్స్ లో ప్రింటెడ్ లో చూస్తున్నాం. ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి. వన్ బై వన్ మీ శాంపుల్ లాగా చూసేయచ్చు. కలర్స్ చూడండి, ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఓకే. ఇది ఇంకొక డిఫరెంట్ ప్రింట్, లీఫ్ ప్రింట్. ఓకే చూడండి, ప్రింట్స్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అన్ని కూడా. సో డార్క్ పైన లైట్ షేడ్స్. ఓకే, డార్క్ షేడ్ లో. డార్క్ షేడ్ లో అండ్ వైట్ లో. సో ఇది వచ్చేసి ప్యూర్ వైట్ పైన మనకి బ్లూ ప్రింట్. అండ్ ఇది వచ్చేసి ట్విల్ వస్తుంది ఫ్యాబ్రిక్. ట్విల్ ఫ్యాబ్రిక్ అంటే ఈ కాటన్ ఫ్యాబ్రిక్ కి ట్విల్ ఫ్యాబ్రిక్ కి డిఫరెన్స్ ఏంటి? సో మనకి స్వెట్ సోకింగ్ ఎబిలిటీ దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది స్వెట్ అనేది. ఓకే, సాఫ్ట్ గా ఉండడం వల్ల మనకి స్వెట్ అనేది తొందరగా అబ్జర్వ్ అవుతుందండి ఈ ఫ్యాబ్రిక్, ట్విల్ ఫ్యాబ్రిక్ అన్నారు కదా. ఓకే, సో ఇది కూడా ప్రింటెడ్ లో చూస్తున్నాం. సింపుల్ ప్రింట్స్ అండి. అంటే కొంచెం ఏంటంటే ఎక్కువగా ఫంకీగా కాకుండా కొంచెం డీసెంట్ గా కనిపించాలి, బట్ స్టైలిష్ గా కనిపించాలి అనుకుంటే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రింట్స్ నచ్చుతాయి అన్నమాట. ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్రింట్. ఓకే, సో చూడండి కలర్స్ చూడండి. సో 190 రేంజ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి డిజైన్స్. ప్రతి దాంట్లో ఈజీగా మనకి 70-80 డిజైన్స్ ఎట్ ఏ టైమ్స్ రెడీగా ఉంటాయి. ఓ, స్టాక్ కూడా అలానే ఉంటుంది. ఓకే, ఇంకొక డిఫరెంట్ కలర్. ఇది వచ్చేసి మనం సాటిన్ లో వస్తుంది. సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఉంటుంది చూడండి. ఓకే, ఇంకో థిక్ గా ఉంటుంది కదా, షైనింగ్ ఉంటుంది. షైనీ ఉంటుంది. ఓకే, సాటిన్ ఫ్యాబ్రిక్ అని చెప్పి. సో అన్నీ కూడా 190 రేంజ్ ప్రింటెడ్ లో. మొత్తం చూపించలేము యాక్చువల్లీ. అవునవును, అన్ని కవర్ చేయలేము. వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది, చూసే వాళ్ళకి కూడా కొంచెం బోర్గా ఫీల్ అవుతారు. మీరు డైరెక్ట్ గా విజిట్ చేస్తే కనుక చాలా కలెక్షన్స్ చూడొచ్చండి. జస్ట్ శాంపుల్ లాగా మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ వినాయక అపారల్స్ లో. ఐడియా ఉండడం కోసం ఈ కలెక్షన్స్ అన్ని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఏ రేంజ్ యొక్క కలెక్షన్స్ చూపిస్తున్నారు? కొంచెం అప్పర్ అండి, 200-350 రేంజ్. 200-350 మాక్సిమం మీ దగ్గర ఏ రేంజ్ వరకు ఉంటాయి? 350 మ్యాక్స్. ఓకే, సో 190 నుంచి 350 అనేది మాక్సిమం ప్రైజెస్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 200-350 రేంజ్ యొక్క కలెక్షన్స్ చూస్తున్నాం. సో ఫస్ట్ కలెక్షన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి, 12 ఫ్యాబ్రిక్ లో. ఇది మీది ఓన్ బ్రాండ్ సార్? ఇది ఓన్ బ్రాండ్, అన్ని మన ఓన్ బ్రాండ్స్ ఉంటాయి. ఓన్ ప్రొడక్షన్ ఉంది మొత్తం, మన ఫ్యాక్టరీ అహ్మదాబాద్ లో. సో వాట్ టు డూ వచ్చేసి వినెక్ ఇంకా మీకు జాకెట్ టైలర్ అనే బ్రాండ్స్ లో మీకు మొత్తం ఓన్ బ్రాండ్ లోనే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది మనది. ఓకే, ఇది చూడండి వాట్ టు డూ లోనే. వాట్ టు డూ ఫ్యాబ్రిక్ ఏంటి సార్? ఇది ఇది క్యాల్వరీ వస్తుంది. క్యాల్వరీ బ్రాండ్ చూడొచ్చు వాట్ టు డూ. అండ్ మీకు డీటెయిలింగ్ కూడా ప్రాపర్ గా ఉంటుంది, ఇక్కడైనా మీకు బ్రాండింగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి లోగో ఇచ్చారు అండ్ కాలర్డ్ పైన కూడా మనకి లోగో అనేది ఉంటుందండి, ఓన్ బ్రాండ్ యొక్క లోగో. ఎం శాంపిల్స్ అండి, శాంపిల్స్ అన్ని ఎంవే ఉంటాయి. మీకు సెట్స్ మాత్రం ఎం టు ఎక్స్ఎల్ అలా అవైలబుల్ ఉంది. ఓకే, సో సేమ్ సేమ్ అంటే వేరే కలర్. ఇది వచ్చేసి సాటిన్ లో ప్రింట్స్ లో, సాటిన్ ఫ్యాబ్రిక్ పైన ప్రింట్. సో వైట్ పైన ప్రింట్ అండి, ఫ్లోరల్ ప్రింట్. బ్లాక్ లో సేమ్ అండి. ఓకే, టోటల్ 3 కలర్స్ కదా ఈ డిజైన్ లో. మినిమం అయితే 3 వస్తాయి. 3 ఇంకా అబౌ అనేది ఇంకా ప్రింట్ ప్రకారం ఉంటుంది, దాంట్లో ఎన్ని సెట్ అవుతాయి అని. ఓకే, సో ఇది బ్లాక్ లో. ఇది ఏంటి సార్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది ఫ్యాబ్రిక్? ఆఫర్ లో వచ్చేసి వెల్వెట్ ప్రింట్ వస్తుంది. ప్రింట్ వస్తుంది, లైన్స్ లాగా లైన్స్ వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్. హా హా, సో డైరెక్ట్ గా నేను ముట్టుకుంటాను కాబట్టి నాకు తెలుస్తుంది. సో వెల్వెట్ లైన్స్ వచ్చేసి ఉంటుంది అన్నమాట డిజైన్ ప్యాటర్న్ అంతా. వేరే కలర్స్ లో మీకు కొంచెం క్లియర్ గా అనిపిస్తుంది. కలర్ చూస్తే చాలా ఉంది. సో రెడ్ పైన మీకు తెలుస్తుంది చూడండి, ఇందులో కలర్స్ చూడండి, ఆల్మోస్ట్ 6 కలర్స్ వరకు ఉన్నాయి మనకి. సో ఇది కూడా మనకి సేమ్ ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్, క్రీమ్ లైట్ షేడ్, లైట్స్ డార్క్ కలర్స్ మొత్తం అన్ని దొరికేస్తాయి ఒక ప్యాటర్న్ లో. మనకి లైట్ నచ్చే వాళ్ళకి లైట్ అవైలబుల్. సో ఇవన్నీ కూడా ఫుల్ హ్యాండ్స్ కదా, ఒకవేళ హాఫ్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే కూడా దొరుకుతాయి. హాఫ్ హ్యాండ్స్ లో కూడా ఉంటాయి, బట్ నార్మల్ గా అయితే మన డిమాండ్ ఎక్కువ మటుకు ఫుల్ స్లీవ్స్, ఫుల్ హ్యాండ్స్ లోనే. ఓకే, మాక్సిమం ప్యాటర్న్స్ మంది ఫుల్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్. ఆర్డర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మాకు సెపరేట్ గా హాఫ్ స్లీవ్స్ ఏ కావాలి అనుకునే వాళ్ళకి అలా మీరు ఇస్తారా? ఆ ఇస్తాం, అది ఆర్డర్ ఆర్డర్ చేస్తే. ఓకే, బట్టి మాట్లాడుతాం. మినిమం ఎంత క్వాంటిటీ చేయాలి హాఫ్ స్లీవ్స్? అయితే అది డిపెండ్స్ మ్యామ్, కస్టమర్ వాళ్ళ డిమాండ్ ఎలా ఉంది దాని ప్రకారం మనకి ఫ్యాబ్రిక్ మీటర్ లో ఎలా వస్తుందో ప్రకారం మాట్లాడుకుని చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాఫర్ మ్యామ్, హెవీ లాఫర్. ఇది లాఫర్, సో ఫంకీ ప్రింట్ చూడండి. ఓకే, లాఫర్ ఫ్యాబ్రిక్ పైన ప్రింట్ అండి ఇవన్నీ కూడా. వాట్ టు డు లోనే ఇది. ఓకే, వాట్ టు డు బ్రాండ్. సో ఇందులో కలర్స్ పేస్టల్ షేడ్, సో పికాక్ గ్రీన్. సో ఈ కలర్ చాలా బాగుంటుంది, యూజువల్ గా పికాక్ గ్రీన్ రేర్ కలర్.
అండ్ ఇది వచ్చేసి హెవీ క్యాలవరీలో మేము మనకి ప్రింటెడ్ చెక్స్ ఇవి ఓకే హెవీ క్యాలవరీ సో ఇది మనం పాకెట్ చూడొచ్చు మేము నార్మల్ గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే ఇలా దీన్ని మిగిలిన బట్టతో చేస్తారు క్రాస్ లైన్స్ మనం అట్లా కాకుండా దీంట్లో మ్యాచ్ అయ్యేలా ఓకే సేమ్ అవును మ్యాచ్ అయ్యే విధంగానే ఉంది చూడండి పాకెట్ కూడా యూజువల్ గా ఏంటంటే పాకెట్ అనేది డిఫరెంట్ డిజైన్ లో వేస్తారు అది కట్టింగ్ లో సైజ్ లో మిగిలిన క్లాత్ తో చేస్తారు మాక్సిమం అది అలా ఉండదు సో కనిపిస్తుంది చూడండి ఇందులో కూడా 3 కలర్స్ ఉన్నాయి హెవీ క్యాలవరీ ఫ్యాబ్రిక్ క్యాలవరీలో బ్లాక్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వచ్చేసి కూడా లాఫర్ లోనే లాఫర్ ఫ్యాబ్రిక్ కొంచెం రాండమ్ ప్రింట్ ఇది ఓకే సో లాఫర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్ గా సాఫ్ట్ గా ఉంది ఐరన్ చేస్తే ప్రాపర్ లుక్ ఉంటుంది ఓకే వాష్ అవుతే ఈ కల్వరీ ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ష్రింక్ అవడం లాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా మన వాషింగ్ యూనిట్ సెపరేట్ ఉంది మళ్ళీ ఎలా అంటే డ్యామేజ్ ఎంత అయితే అవ్వాలో అంటే మనకి ష్రింకేజ్ గాని ఉంది కలర్ గాని ఉంది అక్కడ మాక్సిమం అయిపోతుంది దాని తర్వాత మనం అవుట్పుట్ చూస్తాం అన్నమాట సో అది సో తర్వాత కూడా వాష్ చేసి కూడా స్టేబుల్ గా అలానే ఉంటుంది ఇప్పుడు అనిపించేది స్టేబుల్ గా ఉంటుంది ఇంకా కలర్ గానీ సైజ్ గానీ ఏమి ఇష్యూస్ లేవు ఇందులో ఏ ప్రొడక్ట్ లోనే అంతే మీకు స్టార్టింగ్ నుంచి హై రేంజ్ వరకు కలర్ కి ష్రింకేజ్ కి సేమ్ గ్యారెంటీ ఉంటుంది ఇది పింక్ సేమ్ ప్రింట్ ఇంకొక షేడ్ చూడండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అంటే ఉన్నాయా మీ దగ్గర యా మ్యామ్ డెఫినెట్లీ ఇది వినాయక అపరెన్స్ లోనే అవైలబుల్ ఉంటుంది రాజ్పుతానా కాన్సెప్ట్ రాజ్పుతానా ఆల్మోస్ట్ మనం ఒక నియర్లీ అన్ ఇయర్ నుంచి నడుస్తుంది కస్టమర్స్ నుంచి ఎలా డిమాండ్ ఉంటుందంటే ఇందులో ఇంకా కలర్స్ తీయండి ఇంకా చేయండి ప్రొడక్షన్ అని ఎప్పుడు సో వాళ్ళ ఫేవరెట్ యొక్క కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ప్యాచ్ వర్క్ వస్తుంది మొత్తం రాజ్పుతానా సైడ్స్ లో కూడా చూడొచ్చు ఇటు వైపు మనకి ప్యాచెస్ వస్తాయి అండ్ టూ సైడ్స్ ఓకే టూ సైడ్స్ కూడా ఈ విధంగా ప్యాచ్ లాగా ఇచ్చారు చూడండి ఎక్స్క్లూజివ్ మ్యామ్ ఎక్స్క్లూజివ్ అండ్ టూ మన కార్గో టైప్ లో పాకెట్స్ లాగా వచ్చేసి ఉంటుంది ఇది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దీని యొక్క ప్రైస్ రేంజ్ ఏంటి సార్ ఇది కూడా అంతే మ్యామ్ 250 నుంచి మనకి 350 ఓకే సో 250 నుంచి 350 రేంజ్ యొక్క కలెక్షన్ అండి ఇది నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చేసండి ఇది డెనిమ్ కాన్సెప్ట్ అండి డెనిమ్ షర్ట్ అండ్ ఆల్సో డిటాచబుల్ మీకు ఇలా వస్తుంది హుడీ టైప్ లో ఉంది ఓకే డిటాచ్ చేయొచ్చు లైక్ ఇది తీసేస్తే మళ్ళీ మీ డెనిమ్ ఒరిజినల్ డెనిమ్ ఓకే ఇది షర్ట్ లాగా యూస్ చేయొచ్చు అండ్ హుడీ టైప్ యొక్క షర్ట్ లాగా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట 2 ఇన్ 1 పర్పస్ లాగా ఉంటుంది సో కొత్తగా డిజైన్ చేసారు చూడండి బాగుంది డెనిమ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అన్నమాట ఓకే సో వీటి యొక్క ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి సార్ ఇది 200 టు 350 200 టు 350 ఓకే ఇది కూడా హుడీ కాన్సెప్ట్ ఓకే డిఫరెంట్ షేడ్ అన్నమాట అండ్ ఇది కూడా డెనిమ్ లో మ్యామ్ కుర్తా టైప్ కుర్తా టైప్ ఓకే చైనీస్ కాలర్ లాగా వచ్చేసి ఇందులో కలర్స్ చూడొచ్చు కుర్తాస్ కి షర్ట్స్ కి ఏమైనా ప్రైస్ రేంజెస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా డిఫరెన్స్ ఏం లేదు సేమ్ ప్రైస్ లోనే కుర్తాస్ కూడా సేమ్ ప్రైస్ రేంజ్ లోనే ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు చాలా మంది అంటారు హాఫ్ స్లీవ్స్ కి ఫుల్ స్లీవ్స్ కి డిఫరెన్స్ ఉంటుంది అవునా అవునా ఒక 10 రూపీస్ 20 రూపీస్ అది చేంజ్ ఉంటుంది అవునా అంటే ఫుల్ సీస్ అంటే ఒక 10 రూపీస్ పెంచ్ చేస్తారు అలా ఏం లేదు సేమ్ ఉంటుంది అన్నీ సేమ్ ఓకే ఓకే డెనిమ్ లో మనకి కుర్తా టైప్ ప్రెసింగ్ బటన్స్ వస్తాయి మ్యామ్ ప్రెసింగ్ బటన్స్ కుర్తా ఓకే ఇది వచ్చేసి మ్యామ్ మనకి హాఫ్ ఆఫ్ స్టిచింగ్ లో వస్తుంది మ్యామ్ ఓకే కొంచెం డిఫరెంట్ గా ఉంది హాఫ్ అంతా ఒక షేడ్ అండ్ ఇంకోటి అంతా కూడా ఇంకో షేడ్ ఓకే చూడండి చాలా బాగుంది ఇది కూడా యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు బాగుంది కలెక్షన్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది ప్యూర్ సాటిన్ మ్యామ్ ప్యూర్ సాటిన్ ఓకే ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి చూడొచ్చు ఇలా బాగా నడుస్తుంది ఈ మధ్య సేమ్ అంటే హాఫ్ లో అవును ఇంతకు ముందు మనకి లాస్ట్ టైం లో వేరే మోడల్ ఉండింది దాని కొంచెం ఇంప్రూవైజ్ చేశారు అవును అవును బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి ఇండిగో చెక్స్ అండి ఇండిగో చెక్స్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది ఇది ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది ఇండిగో అంటే ఇండిగో ఓకే ఫ్యాబ్రిక్ ని ఇండిగో అంటారు ఓకే ఇది వచ్చేసి ముంబై ఇంపోర్టెడ్ ఉంటుంది చాలా కలర్స్ ఉన్నాయి సో జస్ట్ శాంపిల్ కి ఇలా టూ చూపిస్తున్నాను చెక్స్ చెక్స్ అండ్ ఇది చూడొచ్చు ఇది కూడా టూ సైడెడ్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఉంది కదా హెవీ క్యాలవరీ ఇది ఫ్యాబ్రిక్ ఓకే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ అనేది ఉంటుంది యూజువల్ గా ఫ్రంట్ ఒకటే వేసి బ్యాక్ అనేది ఎంప్టీగా వదిలేస్తారు కొంచెం రాయల్ లుక్ వస్తుంది అన్నమాట ఓకే సో టూ సైడ్స్ కూడా ప్రింట్ ఉంటుంది కలర్ చూడండి ఇందులో ప్రతిది కూడా టూ సైడెడ్ ప్రింటింగ్ ఉంది ఓకే కల్వరీ ఫ్యాబ్రిక్ సార్ ఇది ఓకే ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సాటిన్ లో మనకి ఇలా లైన్ మోడల్ ఉంది అన్నమాట స్ట్రైప్స్ అంటారు కదా అవును స్ట్రైప్స్ లో మనకి హ్యాండ్స్ లో కూడా స్ట్రైప్స్ వస్తాయి ఇలా వస్తుంది ఓకే సో షోల్డర్ లెంత్ వరకు మనకి లైన్స్ లాగా ఇచ్చారండి అండ్ వన్ సైడ్ లైన్స్ వచ్చేసి ఉంటుంది చూడండి ఇలా లైన్స్ వస్తే అవి ఇక్కడ రిపీట్ అవుతాయి ఓకే డిజైన్ ప్యాటర్న్ కూడా బాగుంది సేమ్ అందులోనే కలర్స్ చూడండి ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ ఏగా సార్ సాటిన్ మేడం ఇది కూడా సాటిన్ లోనే మనకి ప్రింట్స్ వస్తాయి అన్నమాట ఓకే ప్రతిదీ కూడా వాష్ కేర్ తో పాటు వస్తుంది కలర్ పోవడం కానీ సో చూడొచ్చు ఈ ట్యాగ్ దగ్గర కూడా క్లియర్ గా చూడొచ్చు వాష్ కేర్ అనేది ఉంటుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఈ లోగో కూడా వాష్ చేయాలి వీనక్ ఇది కూడా మన బ్రాండ్ ఓకే చూడండి అండ్ ఇది డెనిమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది డెనిమ్ ఫ్యాబ్రిక్ లోనే ప్రింటెడ్ ట్రై చేస్తాం సార్ చాలా బాగుంది కానీ బాగుంది డిజైన్ యూజువల్ గా డెనిమ్ అంటే మనకి ప్లెయిన్ లో ఉంటాయి కదా బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్టైలిష్ గా కావాలనుకునే వాళ్ళకి ప్రింట్ లాగా అన్నమాట ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు బాగుంది ఇక్కడ కలర్స్ ఉన్నాయి దీని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఎప్పుడు మా టీమ్ క్రియేటివ్ గా ట్రై చేస్తూనే ఉంటుంది జనాలు కూడా అదే కావాలి కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉండాలి షర్ట్ కలెక్షన్స్ అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు సో ఇప్పుడు మన ఇన్నోవేటివ్ గా ఎవ్రీ 4 డేస్ కి మోడల్స్ వస్తూనే ఉంటాయి ప్రతి రోజు ఎంట్రీస్ ఉంటాయి మనకి స్టాక్ ఎవ్రీ 4 డేస్ కి అప్డేట్ అవుతూ ఉంటాయి ఇవి మీరు ఓన్ గా డిజైన్ చేస్తారా క్రియేటివ్ టీమ్ సెపరేట్ ఉంది క్రియేషన్ టీమ్ సెపరేట్ సో ఈ కలెక్షన్స్ అనేవి కూడా ఎక్స్క్లూజివ్ మీ దగ్గర దొరుకుతాయి
చూడండి, డెనిమ్ పైన ప్రింట్ అన్నమాట. కొత్త కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి షర్ట్ కలెక్షన్స్ అండి. సో ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అన్ని వీడియోలో కవర్ చేయలేము. సో ఇక్కడ షర్ట్స్ కాకుండా మనకి ఏంటంటే జీన్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయి, కాటన్ ప్యాంట్స్ కానివ్వండి, ట్రాక్ ప్యాంట్స్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, ఈ విధంగా అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో వచ్చేసి మనకి షర్ట్ కలెక్షన్స్, నెక్స్ట్ మనం జీన్స్ కలెక్షన్ కూడా చూసేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు జీన్స్ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు శుభం గారు ఉన్నారండి. సో ఎలాంటి ప్రైస్ రేంజెస్లో జీన్స్ కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయో అడిగి తెలుసుకుందాం. సో హలో శుభం గారు, సో మా వ్యూవర్స్కి చెప్పండి ఎలాంటి కలెక్షన్స్, ఎలాంటి రేంజెస్లో మీ దగ్గర జీన్స్ కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి? లైక్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మన దగ్గర జీన్స్లో టూ రేంజెస్ మ్యామ్, 400 and 500. సో కలెక్షన్ అయితే చాలా ఉంది, ఎవ్రీ టైమ్ అప్డేట్ అయితేనే ఉంటుంది. సో దీంట్లో బెస్ట్ కొన్ని నేను తీసి పెట్టాను, అది మాత్రం వ్యూవర్స్కి చూపిద్దాం. ఇలాంటి ప్యాటర్న్స్ మాత్రం చాలా ఉంటాయి అన్నమాట. అంటే మీ దగ్గర కలెక్షన్స్ ఎప్పుడెప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి జీన్స్లో? లైక్ షర్ట్స్ లేకనే సేమ్ విత్ 4 డేస్. 4 డేస్ లో మీకు షేడ్స్ అనేది కలర్స్ అనేది మారుతూనే ఉంటుంది. ఓకే, సో వన్ బై వన్ కలెక్షన్ చూసేద్దాం. సో ఫస్ట్ నేను చూపిస్తుంది నార్మల్ డెనిమ్ లో సార్, ఇది చూడండి. అండ్ దీంట్లో మీకు చిన్న చిన్న డీటెయిలింగ్ అని ఇలాంటి చిన్న లోగో సిస్టమ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు. ఇది ఏంటి సార్, బ్రాండ్ ఏంటిది? జాకెట్ టైలర్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, జాకెట్ టైలర్. ఆ బ్రాండ్ అనేది ఏడం మిస్ కాదు సార్, ఇలాంటి లోగో కూడా. సో అన్ని దగ్గర కూడా క్లియర్ గా ఉన్నాయండి బ్రాండ్స్, లోగోస్ అన్ని మీరు చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ వైస్ కూడా, పాకెట్ లో చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్. సో ఇలాంటివి చూసి హైలైట్స్ లాగా ఓకే ఉంటారు కదా. అవును అవును, దాని క్రియేటివ్ టీమ్ మా దగ్గర సెపరేట్ ఉంటది. అండ్ వాళ్ళు ఈ విట్ మీదనే పని చేస్తుంటారు అన్నమాట క్రియేటివిటీలో. సో అది మీరు ఆ షేడ్ లో చూసారు, ఇది కూడా ప్లెయిన్ డెనిమ్, ప్లెయిన్ కొంచెం ఫేడ్ చూడొచ్చు. పాకెట్ వాచ్ పాకెట్ కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. అవును అవును, అండ్ జిప్ క్వాలిటీ బటన్ టెక్స్ట్ ప్రింట్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు అన్నమాట. ఇది మనం చూస్తున్న ఫర్మా అండ్ 28 మ్యామ్, 28 సైజ్ ఇది. 28 సైజ్ యూజువల్ గా ఎలా ఉంటాయి సైజెస్? సైజెస్ 28 నుంచి 36 దాకా అవైలబుల్. 28 to 36, ఓకే. అండ్ అందులో ఏది రిపిటేషన్ ఉండదు. సో కొంతమంది ఎట్లా అంటే 32 ఇచ్చేస్తారు, 32 ఇచ్చేస్తారు, అట్లా కాకుండా 28 to 36 ప్రాపర్ సింగిల్ సింగిల్ సైజెస్ అనే ఉంటాయి సెట్ లో. సో ఇది వచ్చేసి మొత్తం నిటెడ్ ఫ్యాబ్రిక్ లో ఉంటది మ్యామ్. అండ్ ప్రతిది 13 ప్లస్ అవున్స్ థిక్నెస్ ఉంటది. బ్రాండింగ్ లోగో, సో నార్మల్ టోన్ నచ్చిన వాళ్ళకు నార్మల్ టోన్ ప్రింటింగ్ లోగోలు ఉంటది టూ సైడ్స్. అండ్ ఒకవేళ హెవీ టోన్ కూడా కావాలంటే మ్యామ్ హెవీ టోన్ కూడా అవైలబుల్ ఉంటది. ఇది చూడొచ్చు, ఇది ఇంకొంచెం స్టైలిష్ అన్నమాట. టాన్ జీన్స్ ఈ విధంగా మనకి ఇచ్చారు డిజైన్, క్లాసిక్ క్లాసిక్ గా. అండ్ బ్యాక్ సైడ్ కూడా పర్ఫెక్ట్ వర్క్ ఉంటుంది మేడం. సో ఇలాంటి చిన్న చిన్న వర్క్ చూసే కస్టమర్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇది కూడా టోన్ లోనే ఒక మోడల్ చూడండి, ఓకే, బ్లూ లో స్ట్రైప్స్ లైన్ లాగా వస్తుంటది. అండ్ ఇది కూడా మొత్తం లెంత్ అనేది 42 ఖచ్చితంగా ఉంటుంది మేడం, మొత్తం 42 లెంత్. అంటే ఇది ఏంటి, ఉంటాయి కదా మనకి పెన్సిల్ కట్ అని రెగ్యులర్ అని, రెగ్యులర్ ఫిట్, రెగ్యులర్ ఫిట్ నారో ఫిట్ ఉంటది. మీకు కావాలంటే నేను ఓపెన్ చేసి చూపించగలను. ఓకే, ఇది చూడండి మేడం, రెగ్యులర్ ఫిట్ ఉంటాయి అన్ని. ఓకే, ఆ లెంత్ వచ్చేసి 42 పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట, చూడొచ్చు రెగ్యులర్ ఫిట్. డీటెయిలింగ్ మొత్తం ఎగ్జామ్ బ్రాండ్ తోనే కంపేర్ చేయొచ్చు మ్యామ్ మీ జీన్స్ ని. అండ్ వాష్ గ్యారెంటీ 100% విత్ వాష్ కలర్ వస్తుంది. ఓకే, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట, ట్యాగ్ లాగా ఇచ్చారు. జాకెట్ టైలర్ బ్రాండ్, ఓకే, ఒకటే బ్రాండ్. సో ఓకే, జీన్స్ లో వన్ బ్రాండ్, ఓన్లీ వన్ జాకెట్ టైలర్. సో ఇట్లా చాలా మంది వైట్ అండ్ బ్లాక్స్ అడుగుతుంటారు కదా, సో వైట్ అండ్ బ్లాక్స్ కూడా ప్లెయిన్ వైట్ అన్నమాట. సో చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్. ఓకే, ఈ వైట్ యొక్క ఫ్యాబ్రిక్ ఏంటి సార్? ఇది ఇది మొత్తం నెటెడ్ లోనే, నెటెడ్ లోనే, నెటెడ్ ఫ్యాబ్రిక్ ఏ మొత్తం. సల్ఫర్ కలర్ యాడ్ అవుతది కొంచెం. ఓకే, సో ఇది దీంట్లో 100% కలర్ గ్యారెంటీ మ్యామ్, అందరు వైట్ అండ్ బ్లాక్స్ లో కలర్ గ్యారెంటీ ఇవ్వరు, బట్ మా థిక్నెస్ అంతా మంచి ఉంటది కాబట్టి దీంట్లో కూడా 100% కలర్ గ్యారెంటీ. అట్లా వైట్ అండ్ దిస్ ఇస్ బ్లాక్. ఓకే, సో వైట్స్ కి బ్లాక్స్ కి ఏమైనా స్పెషల్ ప్రైస్ ఉంటాయా? సేమ్ ప్రైస్ కూడా సేమ్, 400 to 500. ఓకే, సో దీంట్లో చిన్న డీటెయిలింగ్ వైట్ అండ్ బ్లాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి డబల్ డబల్ కాన్సెప్ట్ ఉంటాయి కదా, డబల్. ఓకే, సో టూ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, లోపల మనకి రెడ్ ఇచ్చారు, బయట గ్రే విధంగా. ఇదో నెటెడ్ అండ్ పాలిమిక్స్ అవుతుంది, పాలిమిక్స్. సో ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ దీనిలో కూడా 100% కలర్ గ్యారెంటీ. ఓకే, సో చిన్న చిన్న డీటెయిలింగ్ మీరు చూడొచ్చు, 3D లెక్క వస్తుంది పాకెట్స్ లో, బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అన్నమాట అంతా కూడా, టెక్స్ట్ ప్రింట్ లాగా వచ్చేసి డిజైనింగ్ అని. సో ఇది కూడా పోదు మ్యామ్, చాలా మంచిగా వర్క్ చేసి ఉంటుంది. పాకెట్ లోపల కూడా ఏమంటే దీని అస్తా టైప్, అవునవును, లోపల లైనింగ్ లాగా ఇచ్చేసారు చూడండి పాకెట్స్ కి అన్నమాట. సో మొత్తం పర్ఫెక్ట్ ఉంటది, ఏ బ్రాండ్ తోనే కంపేర్ చేయొచ్చు మ్యామ్ మా జీన్స్. అంటే ఇప్పుడు జీన్స్ లో మినిమం బడ్జెట్ ఎంత చేయాలి సార్? ఇది మా కాన్సెప్ట్ ఎట్లా అంటే ఓవరాల్ గా 100 చేయొచ్చు. ఓకే, జీన్స్ కలిపి షర్ట్స్ కాటన్ కాంబో లాగా, yes, కాంబో టైప్ ఒక 100 పీస్ చేస్తే చాలు మ్యామ్. ఓకే, అదేనే అంటే ట్రాన్స్పోర్ట్ లేనికి ఈజీగా ఉంటది, అవును అవును, పార్సెల్ చేయడానికి ఈజీగా ఉంటది, అవును. సో ఇందాక చూపిన దాంతోనే షేడ్స్ మ్యామ్, షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ వచ్చేసాయి, సేమ్ కాన్సెప్ట్ ఉంటది. నీటెడ్ ఫ్యాబ్రిక్, నీటెడ్ ఫ్యాబ్రిక్ లో పాలిమిక్స్ ఉంటది, పాలిమిక్స్. సో ఇట్లా బ్రౌన్ లో ఇది డబల్ చూస్తే బ్రౌన్ లో వస్తాయి అన్నమాట. చాలా షేడ్స్ ఉంటాయి, అన్ని కవర్ చేయలేము మ్యామ్, బట్ మాక్సిమం నేను వీలైనంత ట్రై చేస్తున్నాను మ్యామ్ చూపించడానికి. ఇది వచ్చేసి సల్ఫర్ లో వస్తుంది,
సల్ఫర్ లో క్రష్డ్ మోడల్ ఇది. అంటే ఇన్స సల్ఫర్ అంటే ఏంటి? క్లాత్ లో మనకి చేంజ్ ఉంటుందా? ఓకే, సల్ఫర్ కోటింగ్ ఉంటది దాని మీద. ఓకే, సో మీరు చిన్న చిన్న డిటైలింగ్ వర్క్స్ చూడొచ్చు ఇక్కడ. పాకెట్ వర్క్ అయినా సరే, బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి సార్, మీకు కలర్ చార్ట్ చూపించేస్తాను తొందరగా. సో ఇందులో కలర్స్ అన్నమాట, చాలా కలర్స్ ఉన్నాయి, ఒకసారి కలర్స్ చూసేయండి మీరు. ఇది అన్ని దాని మీద మొత్తం క్రష్ లో వస్తుంది అండ్ ప్లే క్రష్, చిన్న చిన్న లోగో అండ్ డీటెయిలింగ్స్ బ్యాక్ సైడ్. ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ టోటల్ గా ఈ మోడల్? టైం 4 to 8 కలర్స్ అవైలబుల్. 4 to 8 కలర్స్. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో 6 కలర్స్ ఉన్నాయి. 6 కలర్స్. 6 కలర్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం సెట్ లాగా తీసుకుంటే సెట్ లో అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయా? సేమ్ కలర్స్ లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి? అంటే సేమ్ కలర్ లో సైజెస్ డిఫరెంట్ ఉంటాయి. సైజెస్ డిఫరెంట్ ఉంటాయి. కనుక కస్టమర్ కి నచ్చినట్లయితే వాళ్ళ ఏరియాలో ఇది ఒకటే కలర్ నడుస్తుంది అంటే దీంట్లో 5 పీసెస్ వస్తుంది. 28, 30, 32, 34 and 36. డిఫరెంట్ సైజెస్, సేమ్ కలర్ లో. సేమ్ కలర్ లో అండ్ కలర్ కస్టమర్ చాయిస్. ఓకే, అంటే అన్ని 6 తీసుకోవాలని రూల్ ఏం లేదు మేడం. సో వాళ్ళ ఏరియాలో ఏ కలర్ నడుస్తుందో అది తీసుకోవచ్చు. సైజెస్ మాత్రం కంపల్సరీ డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ కలెక్షన్ మేడం వినాయక క్యాపిటల్స్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి మేడం. ఇది 4-way లైక్ చూడండి చూడండి ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగుంది. సింపుల్ గా యూజువల్ గా క్యాజువల్ వేర్ పర్పస్ వేసుకుంటారు. ఓకే, 4-way లైక్ అంటే దీని దీంట్లో కూడా కలర్స్ కూడా ఉంటాయి మ్యామ్. ఇవి ఏంటి సార్ అంటే ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? ఇది కూడా 400 to 500. ఒకవేళ ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఏదో దొరకకపోవచ్చు. ఎందుకంటే మెయిన్ వచ్చేసి స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ లోనే లైక్రా లో వచ్చే ప్రాబ్లం. ఓకే, రీటైల్ సేల్ చేసుకోవాలనుకుంటే ఎంతకు సేల్ చేసుకోవచ్చు? ప్రతి దాంట్లో మాక్సిమం ఎంఆర్పీ ప్రైస్ అనేది ఇచ్చేస్తాము. ఇది కూడా జాక్ అండ్ టైలర్ బ్రాండింగ్ లోనే వస్తుంది అండ్ మాక్సిమం రీటైల్ ప్రైస్ దీనిలో 1000 ఉంది. 1000 999. సో ఇది కస్టమర్ ఏరియా బట్టి అండ్ వాళ్ళ దగ్గర ఎలాంటి మార్కెట్ ఉందో దాన్ని బట్టి మినిమం ఒకవేళ దీంట్లో వీళ్ళు సేల్ చేయాలనుకున్నా 10-20% డిస్కౌంట్ ఇచ్చిన ఇది ఆల్మోస్ట్ 700 అబోవ్ వెళ్ళిపోతుంది. అవునవును. సో ఈ విధంగా క్లియర్ గా ట్యాగ్ అనేది ఉంటుందండి రీటైల్ లో ఏ విధంగా సేల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే మాక్సిమం ప్రైస్ అయితే దీని ఇంతవరకు సేల్ చేసుకోవచ్చు, ఇంకా మీరు తక్కువ సేల్ చేసుకుంటున్నారా దానికంటే ఎక్కువ సేల్ చేసుకుంటున్నారా మీ యొక్క ప్రయారిటీ బేస్ మీద ఉంటుంది అనమాట. మీ ఏరియాలో ఏ విధంగా మీరు మార్జిన్స్ వేసుకుని సేల్ చేసుకోవచ్చు. సో అన్ని కూడా మన క్యాజువల్ వేర్ టైప్ లైక్రా ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసేయండి. కలర్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి సార్. సో దీంట్లో రెగ్యులర్ కలర్స్ కాకుండా కస్టమర్ కి డిఫరెంట్ గా దొరికే చాయిస్. యూజువల్ ఎన్ని కలర్స్ ఉంటాయి సార్? యూజువల్ గా దీంట్లో ఎనీ టైం 9 కలర్స్ మినిమం ఉంటుంది మ్యామ్. 9 కలర్స్ మినిమం. సో అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్ చాన్ అంటారు అన్నిటిని ఇంగ్లీష్ కలర్స్. ఓకే, చాలా క్యాజువల్ వేర్ అండ్ ఆఫీస్ యూస్ పర్పస్ చాలా నీట్ గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు సార్? సో మన దగ్గర వీనా క్యాపిటల్స్ లో షర్ట్స్ జీన్స్ అయితే కవర్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి కాటన్ ప్యాంట్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా వెరైటీ ఆఫ్ రేంజెస్ కలర్స్. సో ఇక్కడ మనకి ఫార్మల్ పర్పస్ వేసుకునే కలెక్షన్స్ కదా. yes, కాటన్ ప్యాంట్స్. అండ్ ఇది వచ్చేసి డాబీలో మాక్సిమం యూస్ చేసేది. ఇది అందర్ జీన్స్ ఫ్యాబ్రిక్ లో ఇది చూడొచ్చు. అవును, యూజువల్ గా మనకి జీన్స్ లో డాబీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఎంత థిక్ గా ఉంది మీరు చూడొచ్చు మేడం. అవును చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట డాబీ ఫ్యాబ్రిక్ లో కాటన్ జీన్స్ చూస్తున్నాం. చిన్న చిన్న మీకు లోపల లైక్ ఫోల్డ్ చేసిన వచ్చే డీటెయిల్స్ మీకు పాకెట్ లో కూడా వర్క్ ఉంటది. అండ్ మీరు ఫినిషింగ్ చూడొచ్చు, దీనిది ఫినిషింగ్ చూడొచ్చు. థిక్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి. ఇది నార్మల్ అందరూ వాడేది జీన్స్ లో మ్యామ్ ఈ ఫ్యాబ్రిక్. మేము ఇది కాటన్ ప్యాంట్స్ తోనే జస్ట్ 350 కి అవైలబుల్ చేసి 350 రూపీస్ కాటన్ ప్యాంట్స్ యొక్క ప్రైస్ అండి. బ్లాక్ లో చూస్తున్నాము. సో ఇట్లానే దీనిలో చాలా కలెక్షన్ ఉంటది. అండ్ ఇది మొత్తం సైడ్ పాకెట్స్ వస్తుంది మ్యామ్. సైడ్ పాకెట్స్ లైక్ ఫార్మల్ లుక్ అనేది చాలా మంచిగా. అండ్ దీంట్లో చాలా కలర్స్ వస్తాయి, ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ కూడా. సో కలర్ కూడా మనం చూసేయచ్చు. ఓకే, ఇవి రీటైల్ లోకి ఎంత సేల్ చేసుకోవచ్చు సార్? ఇవి ఇది కూడా రీటైల్ లో ప్రతి దాంట్లో ఇచ్చినట్టు ట్యాగ్ ఉంటుంది మ్యామ్. దీంట్లో కూడా ప్రైసింగ్ ఉంటుంది. సో ఇది కస్టమర్ ఏరియా డిపెండ్ మీద ఇది కూడా. సో వాళ్ళు ఎంత మాక్సిమం వేసుకున్నా దీన్ని డబుల్ చేసుకోవచ్చు, మినిమం 40% వేసుకోవచ్చు. డబుల్ ప్రాఫిట్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ లైక్ వైజ్ సేమ్ జీన్స్ లో కూడా ట్యాగ్స్ ఉంటాయి. సో జీన్స్ లో ఇచ్చే మేము ఎంఆర్పీ 1300 ఉంటుంది. సో అదిగా కస్టమర్ ఏరియా వైజ్ ఉంటుంది. దాంట్లో ఒకవేళ రీటైల్ స్టోర్ లో ఒక 10-20% డిస్కౌంట్ ఇచ్చిన ఈజీలీ 1000 దాకా సేల్ చేయొచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదండి, వినాయక్ అపరల్స్ వారికి సంబంధించిన షర్ట్స్ అండ్ జీన్స్ కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేయలేము. మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ చూడొచ్చు. అండ్ ప్రజెంట్ మనతో పాటు శుభం గారు అలాగే సంపత్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము ఈ యొక్క స్టోర్స్ గురించి. అండ్ సార్ చెప్పండి, మీకు లాస్ట్ టైం చాలా కాల్స్ వచ్చాయని చెప్తున్నారు కదా, మీరు ఆర్డర్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు? ఎస్ మ్యామ్, లాస్ట్ వీడియోకి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. అండ్ మాక్సిమం ఆర్డర్ వాల్యూ మాకు వాట్సాప్ లోనే వస్తుంది మ్యామ్. ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువైతున్నాయి. సో ఆన్లైన్ లో వాళ్ళు మేము క్యాటలాగ్ పంపించగానే సెలెక్షన్ ఇచ్చేస్తారు మాకు. సో ఆ సెలెక్షన్ మాత్రమే మేము పంపిస్తాం వాళ్ళకి. అండ్ ఇలా ప్యాక్ చేసి పంపించేస్తాం మ్యామ్. ఓకే, సో అవన్నీ పార్సల్సా?
ఆల్మోస్ట్ మొత్తం పొంగల్ కలెక్షన్ ఆంధ్ర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది మ్యామ్. సో పొంగల్ అనేది మెయిన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వెస్ట్ గోదావరి అని ఆంధ్ర ఆల్మోస్ట్ స్టేట్స్ అన్ని కవర్ అయిపోయినాయి. సో ఇలా పార్సల్స్ వెళ్తున్నాయి డైలీ. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇప్పుడు పార్సల్ చేసిన తర్వాత ఎన్ని డేస్ కి మనకి డెలివరీ అవుతుంది? ట్రాన్స్పోర్ట్ మీద ఉంటుంది మ్యామ్. వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ సజెస్ట్ చేస్తే దాని మీదనే మేము ఇచ్చేస్తాం. మీ అన్ని ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటాయి. సో మాక్సిమం వేసుకుంటే 3 డేస్ పట్టుకోవచ్చు. 3 డేస్ థర్డ్ డే వాళ్ళకి డెలివర్ అయిపోతుంది. ఓకే, ట్రాకింగ్ ఐడి అనేది ఏమైనా ఇస్తూ ఉంటారా? యెస్ మ్యామ్, ఎల్ఆర్ నంబర్ ఉంటది. మేము ఆర్డర్ ప్లేస్ కానీ పేమెంట్ కాగానే మేము పార్సల్ తీసేస్తాము. ఈవెంట్ తీసిన వెంటనే ఈవినింగ్ లోపు మాకు ఎల్ఆర్ వచ్చేస్తుంది. సో ఎల్ఆర్ అనేది కూడా మేము వాట్సాప్ లో పంపిస్తాం. ప్రతి డీటెయిలింగ్ ఉంటది, ట్రాకింగ్ ఉంటది, అండ్ పార్సల్ కస్టమర్ కి రీచ్ అయ్యేదాకా మేము ఫాలో అప్ లో ఉంటాం. సో ఫైనల్ గా మా వ్యూవర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు. యెస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూవర్స్. అంటే మాకు డే వన్ నుంచి సపోర్ట్ చాలా మంచిగా వచ్చింది. అండ్ ఈ లాస్ట్ వీడియో రెస్పాన్స్ కూడా చాలా హెవీగా ఉండే అండ్ రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాను అందే వ్యూవర్స్కి. సో ఇలానే లవ్ చేస్తున్నాను. అండ్ వీ విల్ ఆల్సో బి అప్డేటింగ్ ఆల్ మోడల్స్ ఎవ్రీ 4 డేస్కి మాత్రం మోడల్స్ అప్డేట్ చేస్తుంటాం అట్లనే. అండ్ కొత్త కొత్త కలెక్షన్తో వ్యూవర్స్ ముందు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు కూడా మీ వీడియో ద్వారా చాలా కస్టమర్స్ వచ్చారు మాకు. సో ఓన్లీ అను మీరు వాళ్ళ ఛానల్ చూసాము అండ్ వి కేమ్ హియర్ అని చాలా మంది ఇంతకుముందు కూడా వచ్చారు. సో చాలా మంది వస్తున్నారు అలా కూడా. అండ్ రెస్పాన్స్ అప్పటికి ఇప్పటికి ఇట్స్ లైక్ కాన్స్టెంట్లీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీకు, వ్యూవర్స్ కి అందరికి థ్యాంక్ యూ. అండ్ మోడల్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటాయి మ్యామ్ ఎవ్రీ 4 డేస్. అండ్ కస్టమర్ కి ఆల్వేస్ ఫాలో అప్ లో ఉంటాం మేము. అప్డేట్స్ ఇవ్వడం కానీ, మీకు కొత్త స్టాక్ రాగానే క్యాటలాగ్ పంపించడం కానీ. సో వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్. అంటే ఒకేసారి కాల్స్ చేస్తూ ఉంటారు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు? హ్యాండిల్ చేసేస్తాం మ్యామ్. అంటే ఒకరు డెడికేటెడ్ టు కాల్స్ లాగా ఉంటారు. ఓకే, సెపరేట్ గా ఓకే కాల్స్ చేసి మొత్తం 4 మెంబర్స్ టీమ్ ఉన్నాం మ్యామ్. సో అందరి ఇంటరే కస్టమర్ కి ప్రాపర్ రెస్పాన్స్ పక్కా ఉంటది ఖచ్చితంగా. సో యూజువల్ గా ఏంటంటే కాల్స్ చేస్తూ ఉంటే బిజీ వస్తుంది బిజీ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ప్రెజెంట్ 2 యాక్టివ్ గా ఉంటాయి, వాట్సాప్ లోను అండ్ కాల్స్ లోను రెండిట్లో యాక్టివ్ గా ఉంటాయి. డెడికేటెడ్ పర్సన్ ఉన్నారు, హిల్ టేక్ కేర్ ఇద్దరు ఉన్నారు. సో అలాంటి విషయాలు అయితే ఏం ప్రాబ్లం లేదు. కమ్యూనికేషన్ సో లైవ్ కస్టమర్స్ హ్యాండిల్ చేయడానికి ఇద్దరం ఉంటాం మ్యామ్. అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ వాట్సాప్ దానికోసం ఇద్దరు హ్యాండిల్ చేస్తారు. సో కస్టమర్ కి ఏ విధంగా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయాలన్నా ఐదర్ మేబీ ఆన్లైన్ ఆర్ డైరెక్ట్, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది మ్యామ్. 2 డెడికేటెడ్ పర్సన్ లైవ్ ఉంటారు అండ్ 2 ఆన్లైన్ డెలివరీ మేము కాంటాక్ట్ లోనే ఉంటాం కస్టమర్. డెలివరీ అయినాక ఇఫ్ దేర్ ఇస్ ఎన్ ఇష్యూ ఆల్సో ఖచ్చితంగా పోస్ట్ డెలివరీ కూడా మేము ఉంటాం కాంటాక్ట్. అవును, ఈ ఎక్స్చేంజ్ పాలసీ ఎలా ఉంటుంది? ఎక్స్చేంజ్ అంటే ఇన్ కేస్ సపోజ్ ఎప్పుడైనా డ్యామేజ్ ఉంటూ ఉంటాయి కదా, ఇన్ కేస్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలా మేనేజ్ చేస్తారు? బట్ ఇన్ కేస్ అలా ఏమైనా వస్తే మటుకు ఖచ్చితంగా మేము సెట్ రీప్లేస్ చేస్తాం. 100% గ్యారెంటీ మాదే మ్యామ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లో ఏది వచ్చినా సరే సెట్ వైస్ తీసుకొచ్చేనే మేము దాని బదులు వేరే సెట్ ఏదో రీప్లేస్ చేసుకో. సో ఇదండి వినాయక్ అపరల్స్ వారికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.